సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికితీయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. అధికారులు కొంతమంది వ్యాపారులు కలిసి జాతీయ జెండాల వస్త్రం కొనుగోలులో భారీ స్కామ్ చేశారని ఆరోపించారు. కేంద్రం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాతీయ జెండాల యొక్క ఆర్డర్లు ఏవైతున్నాయో అవైనా కూడా ఇలా మళ్ళీ ఏమైతున్నాయంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు సేట్లకు మాత్రమే లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులకు అధికారులు గాని ఇకనటువంటి పెట్టుబడిదారులు గాని కుమ్మక్కై ఈ ఆర్డర్లను వారి చేతికి చిక్కుకొని కొన్ని కోట్ల రూపాయల గోల్మాల్ చేసినటువంటి పరిస్థితి సిరిసిల్లలో నెలకొల్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఉదాహరణకి ఇవాళ ఏదైతే జాతీయ జెండాల ఆర్డర్ తీసుకున్నారో అది దాదాపు సొసైటీలో పిలుచుకొని వాళ్ళు మీటింగ్ పెట్టి ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం తెచ్చుకోశాక ఏదైతే ఉన్నదో ఇది మాకు దాదాపు 30 లక్షల మీటర్లకు అవసరం ఉన్నదని మీటింగ్ పెట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోస్కి బట్ట ఈ పాలిస్టర్ బట్ట బతుకమ్మ చీరలతోని పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి సిరిసిల్లలో ఉంది. ఇవాళ ఆ బ్లాక్ చేసినటువంటి బట్టలు జాతీయ జెండాల ఆర్డర్లు ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ ఉన్నటువంటి ఆసాములతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర మొత్తం సిరిసిల్లలో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి బట్ట 23 లక్షల మీటర్ కానీ ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారస్తులు మాత్రం ఈ యొక్క అధికారులతో జౌళి శాఖ అధికారులతో కుమ్ముక్కై మీకు ఇంకా మేము బట్ట ఎంత కావాలంటే అంత ఆర్డర్ తీసుకొని మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని లోపాయికారి ఒప్పందం తీసుకొని ఇలా మిగతా ఒక ముగ్గురు బడా వ్యాపారస్తుల దగ్గర మాత్రమే 40 లక్షల పైచిలకు మీటర్లు కొనుగోలు చేయడం జరిగింది. సిరిసిల్ల ఉన్నటువంటి వ్యాపారస్తుల మొత్తం దగ్గర 23 లక్షలు ఒక ముగ్గురు దగ్గర మాత్రమే 40 లక్షల పైచిలకు మీటర్లు చేయడం జరిగింది. ఈ 40 లక్షల పైచిలకు మీటర్లు ఏవైతున్నదో అవింటి వీళ్ళు ఈ అధికారులతో కుమ్ముక్కై మహారాష్ట్రలోని ఇత్తల్ కరెంట్ ఫ్యాక్టరీ నుంచి 5.5 రూపాయలకు మీటర్ చొప్పున ఖరీదు చేసి ఇలా ఈ అధికారులకు 11.5-12 రూపాయలకు కట్టగలిగినటువంటి పరిస్థితి అంటే 40 లక్షల మీటర్ దాదాపు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దీనివల్ల ఇతర ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వీళ్ళని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా బతుకమ్మ చీరలలో ఆ రోజు కామ్ చేసినారో ఇవాళ అదే విధంగా ఈ ఇద్దరు ముగ్గురు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర నుంచి ఈ 100 మీటర్లు బయట రాష్ట్రం నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క జౌళి శాఖ అధికారులతో కుమ్ముక్కై వాళ్ళకు వీళ్ళకు కమిషన్లు దండుకొని ఇలా కోట్ల రూపాయలు మింగినటువంటి భయం సిరిసిల్లలో. ఈ విధమైనటువంటి సిరిసిల్లలో ఉంటే కనీసం మనం చేతుల మీద ఏళ్ల మీద లెక్కుండేటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం కొందరికే న్యాయం చేసే విధంగా కొందరికే కోర్టులు పదగట్టే విధంగా కార్యక్రమం చేపట్టడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దుర్మార్గం చేస్తున్నటువంటి బడా వ్యాపారస్తులను వెంటనే మీరు ఈ యొక్క ఎంక్వైరీ కమిషన్ వేసి వారిని తప్పనిసరిగా మీరు శిక్షించే విధంగా వారి యొక్క బిల్లులు ఆపి వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.